ఈ ప్రపంచంలో రకరకాల ప్రాంతాలు, జాతులు, కులాలు, వర్గాలకు చెందినటువంటి ప్రజలు రకరకాల భాషలు మాట్లాడుతూ రకరకాల ఆహారపు అలవాట్లు కలిగి రకరకాల దేశాల్లో అనేక రకాలైన వాతావరణాల్లో ధనవంతులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వారు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులుగా జీవిస్తున్నాం. రకరకాల ఉద్దేశాలు, ఉద్యోగాలు, లక్ష్యాలతో జీవిస్తూ ఉన్నాం. విభిన్నమైన సంస్కృతుల్లో విభేదాలు సహజంగానే వస్తాయి. అయితే క్రీస్తులో ఉన్న వారికి ఒక విశేషమైన అనుభూతి ఏంటంటే, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది, ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీ అందరూ ఏకంగా ఉన్నారు. తారతమ్యములు లేని సమసమాజం క్రీస్తు వలన మాత్రమే సాధ్యం. భేదములు లేని, విరోధము లేని, పాపము లేని రాజ్యాన్ని ఆయన తెస్తున్నాడు. ఆ రాజ్యంలో నీవు సభ్యునిగా ఉన్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో.